ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ను ప్రతి మహిళ వినియోగించుకోవాలని రంగంపేట ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించాలని, నిర్మానుష్య ప్రదేశాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. నేను రంగంపేట ఎస్ఐని రామకృష్ణని. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిశ యాప్ని ప్రతి ఒక్కరూ వినియోగించాలనే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో మహిళలకు రక్షణ కల్పించాలని అలాగే నిర్మానుష్యమైన ప్రదేశాల్లో అలాగే రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఒంటరిగా వస్తున్నప్పుడు కానీ ఎటువంటి అసౌకర్యాలకు అలాగే ఇబ్బందికి గురి కావద్దని ఇబ్బంది పడకూడదని ఈ యాప్ని మన ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫోన్లోనూ డౌన్లోడ్ చేసుకుని దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి తెలిపింది. దానిలో భాగంగా మన రంగంపేట మండలంలో మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరు జిఎంఎస్కేతో మాట్లాడి మన గ్రామంలో ఉన్నటువంటి 15 పంచాయతీల్లో ప్రతి ఒక్క జిఎంఎస్కేతో మాట్లాడి ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అలాగే రిజిస్టర్ చేసుకుని వారు ఈ సేవలను పొందే విధంగా మేము గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎక్కువ మంది మహిళలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా సెల్ ఫోన్ షాపుల్లో కూడా మేము ఈ సెల్ ఫోన్ ఓనర్ గారికి ఎవరైతే కొత్త ఫోన్లు కొంటున్నారో వాళ్ళకి సెల్ ఫోన్ వారికి గైడ్ చేసి వాళ్ళు ఫోన్ కొనేటప్పుడే ప్రతి ఒక్కరి ఫోన్లోనూ కూడా ఈ దిశ యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకి ఎవరు కూడా ఆపద సమయంలో ఈ దిశ యాప్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎస్ఓఎస్ అనే ఈ యాప్లో ఉన్నటువంటి ద్వారా మీరు ఎటువంటి బెనిఫిట్ అయినా సరే పొందవచ్చు. కాబట్టి మ్యాక్సిమం పోలీసు వారు ప్రభుత్వం వారు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ దిశ యాప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి మరోసారి తెలియపరచుకుంటున్నాము. ఈ దిశ యాప్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇబ్బందికి గురైనప్పుడు వెంటనే మాకు వచ్చినప్పుడు సాధ్యమైన తొందరగా మీకున్న డెస్టినేషన్ బట్టి పోలీసు వారు మీకు రీచ్ అవ్వటం అలాగే మీకు దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ ప్రిఫరెన్స్ ద్వారా ఆ మహిళకు అక్కడ రక్షణ కల్పించాలన్నది పోలీసు వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రతి ఒక్కరు గౌరవం తెలుసుకుని ఇన్స్టాల్ చేసుకుని మ్యాక్సిమం మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దీని యొక్క నంబర్స్ని పెంచాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.